can't handle this, Manu. Varam maatladetappudu ollantha nippulato kottinattu anipinchindi. I feel so guilty. Arpana, hold your horses. We have a chauffeur. It's okay, dears. See na, manchi vishwasa paathrudu evariki oka maata chepparadu. ఆ మాట చాలండయ్యా, నా బిడ్డల మీద ఒట్టే చెప్తున్నా. ఇంట్లో అమ్మతో ఏ విషయం చెప్పలేదయ్యా. తెలుసు సీనా, అదే చెప్తున్నాను డిఎస్తో. అయ్యి కోసం నా ప్రాణాలు ఇవ్వడానికే సిద్ధమేనండి. అదే అక్కర్లేదు, నీకు మంచి రోజులు వస్తున్నాయి, నీకోసం చక్కని పని చూసించాను. వసీమని నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు దుబాయ్లో, వాడితో చెప్పుంచాను. నా కారు ఇల్లు ఆస్తుల కన్నా పెద్ద ఆస్తి నా డ్రైవరు, అతను నీకు ఇస్తున్నాను, జాగ్రత్తగా చూసుకోమన్నాను. మంచి మనిషి. అయ్యో సరే, కారాపు నేను తోలుతాను. కారాపు ముత్తయ్యా, నేనే తోలుతాను. నన్ను మీ ఆస్తి అన్నారు కదయ్యా, ఆ మాట చాలయ్యా, ఆ ఒక్క మాట చాలు. థ్యాంక్స్ అయ్యా, థ్యాంక్స్. యువర్ వెల్కమ్. సో మనో, నేనేంటి మీ ఆస్థ సంకోచమా? ఏం కావాలి నీకు? వాట్ యు వాంట్ మై లవ్? వరో ఇస్ మై పేషెంట్. తను ఆరోగ్యంగా జీవించాలి, నేను అవమానం లేకుండా జీవించాలి. సో ఈ కారులో ఉన్న ముగ్గురు మగవాళ్ళు ఈ రహస్యాన్ని కాపాడతామని నాకు ప్రమాణం చేయాలి. నా బిడ్డల మీద ఉంటామా, ఎవరితో నేనేం చెప్పనమ్మా. దయచేసి చిత్రగుప్తులు అడుగుతాడే, అబద్ధం ఆడేద్దాం, నమ్మేస్తాడు. నేను యాక్టర్ని కదా. ఇప్పుడు నువ్వు ఇదేదో కరికట్టు విద్య. అక్కడ ఏమిటి? ఎవరైనా రాత్రి మొత్తం నిద్రలో తమరి పేరే కలవరించారు. తరువాత చెడ్డ కళ అయి ఉండవచ్చునేమో అని ఎంచి చూసి చూడనట్టు మొదలేశావు. కానీ ఉదయాన్నే పూర్తి అలంకారంతో శృంగారం ఒలకపోస్తూ విరహంలో ఒరిగి ఒరిగి పాడుకుంటున్నారు యువరాణి. ఏమని కానుకే బొండు మల్లి కైవసం కౌగిలి ఆకలి దీని గానానికి విరహంతో నా మనసు పులకించుచున్నది. చందనం, చందనం త్వరగా. ఉత్తమ, నోట్లో వాసన వస్తున్నదా? తాటికల్లు ఎండు చేప కలిసిన వాసన ప్రభు. లవంగం ఉన్నదా? లవంగము మహారాజా, లవంగాలు ఎక్కువగా తింటే మగతనం తగ్గు. ఏం తగ్గుతుంది? మగతనం తగ్గుతుంది. ఉత్తమ, ఇప్పుడు ఇప్పుడు చూడు. సేవకి ఆ స్వర్ణాభరణములు, పట్టు పీతాంబరములు, చీనా పట్టు, వలద వలద మంచి ముచ్చములు, నిత్యము వేసుకునే దుస్తులే మంచిది. ఇప్పుడు కాలేజీ ఉత్తమ, కళ్ళలో ఎలా కన్నీరు?
లవంగం నవలి కంట్లో ఊదితే కన్నీరు రాదా మహారాజా? తమరు చేసిన ఈ మహేంద్ర జాలానికి బహుమతిగా మీకై మంత్రి పదవి ఎదురు చూచుచున్నది. అసలే ఇరువురు మంత్రులు ఉన్నప్పుడు నేనెందుకు మూడవ హానిగా? ముగ్గురు కాదు, ఎప్పుడూ ఇద్దరే. ఒక మంత్రి గోవింద. అయ్యయ్యో, ఎవరి పని గోవిందవును? ఇద్దరిని పాచకలు వేయమని దాయం వేసిన వారికి పదవి పోతుంది. దిగులు పడకండి, మీ మైత్రి కోసం నేను ఆ పదవినే త్యాగం చేస్తాను. ఉత్తమ మిత్రుడవి నిజముగా. మీ ప్రాణం మీద ఉట్టు నమ్మండి. మహారాజా, ఇక్కడ 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 మహారాజా, ఇదిగో వస్తున్నా మహారాజా. ఏమిటి తిగులు పడగండి? రామప్ప కేసరి పాచికలు వేయకుండా పదవి విరమణకు సిద్ధమయ్యాను. నేను ఉత్తముడు, మీకు సహాయకులుగా ఉంటావు. ఆ విషయం ఇప్పుడు మాట్లాడటం అవసరమా? పండి. నేను నా మహారాజా. మరి ఇక నేను నా కల్పవల్లి, ఇక నేను మాత్రం ఆగలేను. ఏదో చెప్పినట్టుగానున్నది. ఇక ఉండలేనని చెప్పుచున్నది. ఇప్పుడే వచ్చేదను. పోవాలా ప్రభు? అయ్యో, నేను పోవాలనయ్యా. ప్రభు, మహారాజా, కదలకుండా చదలకుండా పల్లకులో పోవచ్చునే. అది మంచిదే. పరుగున 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 రండి. ఆగుడు, గొప్పవేం కాదు, దొడ్డి వైపు తోలండి, 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 త్వరగా వెళ్ళండి. చేయి చాపితే ఊది వేయటమేనా? అయ్యో, మహారాజు వారు అంత అత్యవసరంగా పోతుంటే పిప్రి పిప్రి ఏం వాయిస్తున్నారు? ఉత్తమ, నువ్వునా? మీరెందులో కాగితిరి? ఓ ప్రభువులు, త్వరగా వెళ్ళవలే. పోనిండు, పోనిండు అయ్యా. ఉత్తమా, దొడ్డికి చెరువుకి పరుగులు తీసి అలసిపోయారు. అక్కడ నా కలల రాణి కల్పవల్లి ఎదురు చూస్తూ ఉంటుంది. నా ప్రేమ ముందుకి వెనక్కి ఇలా ఊగిసలాడుతోంది. అయ్యయ్యో, ఇప్పటికే సగం ప్రాణం పోయింది, ఇక నన్ను శోధించడం ఆపండి. ఉత్తమ ప్రభు, ఆ మృత్యుంజయ మంత్రాన్ని ఉపదేశించి దీక్ష అనుగ్రహించండి. ఇదొకటే ఒప్పుకుంటూ. ప్రభు, ఈ మృత్యుంజయ మంత్రం ఉన్నది. వైద్యులా, ఆపవయ్యా. అది మహాసూక్తమేం కాదని చెప్పొచ్చాను, కానీ దాన్ని జ్ఞానంతో అర్థం చేసుకోవాలి. చేపకే ఈతల, నాకు లేని జ్ఞానమా చెప్పుము. బహు సులభం మహారాజా. మూడు మార్గాలు ఉన్నాయి. ఒకటి, జ్ఞానమే దైవమనించి జ్ఞాన మార్గం ఎరింగి మూడు కాలములు ధ్యానించు మురిలా ఉండగలవు. మూడు కాలములు ఉదర విన్యాసముతో తెలుసుకుంటేనే ఇప్పుడే కొంచెం శాంతపడుచున్నది. వేరే ఏదైనా అడ్డదారి? కలకాలము నిలువగల కావ్యం ఒకటి రాయుట. నా చేతి వ్రాత సరిగా ఉండదు. నోటితో చెప్పవచ్చునే. కడుపు నుంచి పోయినది చాలదా? అదే, ఒకటో మార్గం రెండో మార్గం మహారాజు వదిలేశారే. ఏయ్ మంత్రివర్య, మహారాజా మూడో మార్గం ఏమిటని? మూడవది ఉన్నది. ఏమిటి? శాశ్వతంగా ప్రజలు మనసు వేడని బ్రహ్మాండమైన కళాకారుడుగా ఉండుట ఇంకో మార్గం. మనసుకు అర్థమైనది, చక్కని ఆలోచన ఆఖరిలో చెప్పితే. ఈ కాలంలో కళాకారుడు ఒకటి ఏ మిక్కిలి సులభము,
కొంచెం కడుపు కుదుట పడ్డాక నటించుకో నాటకం సూచించండి. మహారాజా, నాటకములు తమ తాహతుకి తగినవి కావు. గతంలో భోజరాజు మహేంద్ర పల్లవుడు నాటకాలు రాయలేదా? సభాష్ గొప్పగా వచ్చించారు. మహారాజ్ చేయబెడితే దేనికైనా గౌరవమే. అయ్యో మీరు కోకండి, అలాగే వాగ్తో. నాటకం అనేది చక్కని యోచన. హిరణ్య చరితం వేయచ్చే. వేయవచ్చునే. ప్రహ్లాద చరితం గురించేనే నేను విన్నది. ఇది వాడి బాబు చరిత్ర. అయ్యో అది నారాయణుణ్ణి ఎదిరించి మాట్లాడే పాత్ర అయిపోనే. అయ్యయ్యో, అలా ఎదిరించి గెలిచే వాడినే మృత్యు చేయడు అని పిలిచేది. భయమే మరణానికి మూల క్రిమి. మూలము లేదు, క్రిమియూ లేదు, నాకు ఏమీయూ లేదు. నేనన్నిటికీ కడు సమర్థుడనని తెలియజేయుటకు వేసేద్దాం హిరణ్య చరిత్ర. భార్గవి విద్యానికేతన్ గౌరవ్ హాఫ్ పాయింట్. అరే సోము,